हेलो हाय फ्रेंड्स, ईरोजे मंची लव डैलाग लिरिकल वीडियो तस्कोचा नचुदी नच्छू नचकपो नचते चला हैपी नचते लाइक चयी चला सपोर्टते इंकोटे नैन ब्लाक वीडियो चसा आ स्टेटस वीडियो टेलीग्राम पड़ता अच्छी कावे यूजे इपू डेमो भरी भर्त दुर्कते अम्मा अंत अदृष्टवरा इंकू उ फ्रेंड्स वीडियो चूसर कदा वीडियो नचते चला हैपी नचकते नैक्स्ट वीडियो डेफिनेटली मैं वीडियो तस्कोचा ओके ना इंट्रस्ट लास्ट वरुक चूँगी कुछ सपोर्टी सपोर्टते चाल अवसर मन को ओके ना वीडियो कावाल कामेंट चयी कामेंट वस्तुबी नेवा अर्थम कामेंटे चयी ओके ना इपड़े एडिट स्टार्ट फ्रेंड्स इकड़ते चूँगी नैन अलर्ट मोशन ऐप ओपन चसा ఒకటేందంటే ఇందులో టూ ఫాంట్స్ అయితే యూస్ చేసినా ఒకటే ఫాంట్ యూస్ చేసినా నో ప్రాబ్లం కానీ స్టార్టింగ్లో ఉన్న ఫాంట్ ఎండింగ్లో వచ్చేటప్పటికి ఆ లుక్ అయితే చాలా బ్యాడ్ అయిపోతుంది నేను ట్రై చేసిన కాబట్టి చెప్తున్నాను కాబట్టి డిస్క్రిప్షన్లో రెండు ఫాంట్స్ అయితే ఇచ్చాను మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్ నుంచి ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసి అలర్ట్ మోషన్లో యాడ్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకోండి ఓకేనా చాలా ఈజీగా అయితే ఉంటుంది కాబట్టి ఓకే ఇలా యాడ్ చేసుకోవాలో చాలా వీడియోస్లో చెప్పాను ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్ వస్తుంటారు కదా వాళ్ళకి తెలియకపోతే ఒకసారి కామెంట్ చేయండి మీకోసం నేను చెప్తాను ఓకేనా కామెంట్ బాక్స్లో అయినా చెప్తాను ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిస్క్రిప్షన్లో బీచ్ మార్క్ ఇచ్చాను దాన్ని ఓపెన్ చేద్దాం మనం ఓకే ఓపెన్ చేస్తే మనకైతే ఇలాగైతే ఉంటుంది మీకు ఇంతకుముందే చెప్పాను ఇక్కడ మీకు స్టార్టింగ్లో కనిపించేదన్నీ ఒకటే ఫాంట్ ఉంటుంది నో ప్రాబ్లం కానీ మనం ఎండింగ్ వచ్చేటప్పటికి అంటే లిరిక్స్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచి మనకు మాత్రం ఫాంట్ అయితే చేంజ్ చేయాలి లేకపోతే ఆ లుక్ అనేది రాదు నేను చెప్తాను ముందు ముందు చెప్తే మీకు అయితే ఐడియా ఉంటుంది ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే మీరు బ్యాక్గ్రౌండ్లో వీడియో చూస్తే మనకు బ్యాక్గ్రౌండ్లో అయితే ఒకటి మనకు హార్ట్ బీట్ది ఒకటి వీడియో అయితే వస్తుంది ఆ వీడియో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను దాన్ని యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది వీడియో అనేది ఓకేనా ఆ వీడియోని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వీడియో అయితే ఇలాగైతే ఉంటుంది ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే మనం కట్ చేద్దాం దీన్ని ఓకే ఇక్కడ మనకు 9 సెకండ్ నుంచి ఎక్కువ పార్ట్ అయితే మనకు అవసరం లేదు ఇప్పుడు దీన్నే మనం కొంచెం సెంటర్లో తీసుకొద్దాం అంటే ఆ లిరికల్ మధ్యలో సెంటర్లో ఉంటే ఇంకా లుక్ అయితే బాగుంటుంది కాబట్టి ఆ లిరికల్ మధ్యలో అయితే పెట్టుకుందాం మనం ఓకేనా చూడండి చాలా బాగుంది ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే నో ప్రాబ్లం మీరు డిలీట్ చేసేయచ్చు ఉంటే నో ప్రాబ్లం ఓకేనా చాలా బాగుంటుందని ఇంట్రెస్ట్ తోటి పెట్టాను పెట్టిన వాళ్ళు మ్యాక్సిమం పెట్టండి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఫోటోస్ యాడ్ చేద్దాం ఫొటోస్ చాలా సింపుల్ ఇందులో మీరు బీట్ మార్క్ ఉంటుంది మీరు బీట్ మార్క్ అంటే ఒకటి చెప్పాలి నేను బీట్ మార్క్ పెట్టలేదు నేను ఎందుకు పెట్టలేదు ఒక ఐడియా అనేది ఇద్దామని కరెక్ట్గా 9 సెకండ్ తర్వాత వచ్చి మీరు ఫోటో సెలెక్ట్ చేసి జూమ్ చేసుకోండి ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకుందాం ఆ లిరికల్ కిందికి తీసుకొచ్చి ఇప్పుడు మనకు ఈ లిరికల్ అంటే లిరికల్ ఒక్క వర్డ్ లిరిక్ ఎక్కడ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు పెట్టి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేయడం మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేయడం జూమ్ చేసుకోవడం దాన్ని కూడా లాంగ్ ప్రెస్ చేసి దీన్ని కూడా ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి ఇంకో లిరికల్ దగ్గర తీసుకురావడం మళ్ళీ ఇంకో దానికి ఇలా అంటే లిరికల్కి సపరేట్ ఫోటోనే ఉండాలి లేదండి మా దగ్గర అన్ని ఫొటోస్ లేదు నేను ఒకటే ఫోటో ట్రై చేస్తానంటే పెట్టుకోండి చాలా బాగుంటుంది నేను కూడా ఫస్ట్ చేసేటప్పుడు ఒకటే ఫోటో తోటి చేసిన ఆ ఎక్స్పోర్ట్ చేసిన వీడియో కూడా అలాగే ఉంది కావాలంటే టెలిగ్రామ్లో పెడతాను ఇంట్రెస్ట్ నచ్చితే పెడతాను ఓకేనా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫొటోస్ అయితే ఇలాగైతే కొంచెం టైం అయినా పర్వాలేదు కానీ మనకు లిరికల్ చూసుకోండి లిరికల్ ఎక్కడి నుంచి ఉంది ఎంత ఉంది చూసుకొని లాంగ్ ప్రొసెస్ కిందికి తీసుకురండి ఓకే కంపల్సరీ కొంచెం లేట్ అయినా పర్వాలేదు నేనైతే ఫొటోస్ అయితే కావాలంటే టెలిగ్రామ్లో పెడతాను చాలా మంచి ఫొటోస్ ఇవి ఓకే మనం ఇంతకుముందు యూస్ చేయలేదు ఈ ఫొటోస్ అనేది కొత్త ఫొటోసే అనుకోవచ్చు అంటే మనం యూస్ చేస్తే ఇప్పుడు మనం ఇంతకుముందు యూస్ చేయలేదు కాబట్టి కొత్త ఫొటోసే అనుకోవచ్చు ఓకేనా ఆ లిరికల్ మాత్రం లిరికల్ కింద మాత్రం ఫొటోస్ అయితే ప్రతి ఒక్కటి 1x1 అయితే తీసుకురండి ఓకేనా తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాక్ వద్దాం బ్యాక్ వచ్చిన తర్వాత సేకే పెట్టి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ మాత్రం మీకు 2 ఫాంట్స్ అయితే కనిపిస్తుంది ఓకే అందులో ఫస్ట్ ఒక ఫాంట్ ఉంటుంది సెకండ్ ఒక ఫాంట్ ఉంటుంది దాంతోపాటు ఫోటో కూడా ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఓకే ఫోటో ఎఫెక్ట్ అయితే చాలా బాగుంటుంది ఓన్లీ ఫేస్ కట్కి మాత్రమే ఫోకస్ అయ్యేలాగైతే ఉంటుంది ఓకేనా
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు టెక్స్ట్ ఉంటుంది కాబట్టి ఆ టెక్స్ట్కు ఉన్న ఎఫెక్ట్ అయితే ఫస్ట్ నుంచి కాపీ చేద్దాం. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏదైతే డైలాగ్ ఉందో ఆ డైలాగ్కి మాత్రమే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి. డైలాగ్, ఓన్లీ డైలాగ్ గుర్తుపెట్టుకోండి. డైలాగ్ సెలెక్ట్ చేసి పేస్ట్ చేసుకోండి. డైలాగ్ ఎంతవరకు ఉందో దానికే పేస్ట్ చేద్దాం మనం. ఇక్కడ చూడండి, డైలాగ్ ఎంతవరకు ఉందంటే మనకు 9 సెకండ్ వరకు ఉంది డైలాగ్. ఆ డైలాగ్ ఎంత అయితే ఉందో అంతవరకు ఇక్కడ వరకు అయితే పేస్ట్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ వద్దాం, సేకే పేట ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు పైన ఒక టెక్స్ట్ ఉంటుంది, దీనికి అయితే ఫాంట్ అయితే ఉంటుంది. ఓకేనా, ఫాంట్ యాడ్ చేసి ఉంటే చాలా మంచిది, యాడ్ చేయకపోతే మిస్సింగ్ ఫాంట్ అయితే వస్తుంది. దీని ఒక గ్యారంటీ. ఓకేనా, ఇప్పుడు మనకు ఫోటో ఉంది, ఫోటోని సెలెక్ట్ చేసి పైన ప్లస్ సైన్ ఉంటుంది, ఇక్కడ మనకు కాపీ లేయర్ అని మూడో ఆప్షన్ ఉంది కదా, కాపీ లేయర్. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో ఎక్కడి నుంచి ఉందో ఒకసారి అక్కడ వద్దాం. వచ్చిన తర్వాత ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సైన్, పేస్ట్ స్టైల్ ఉంది కదా, పేస్ట్ స్టైల్ పక్కన చాలామందికి ఇక్కడ ఒకటి చెప్పాలి. పేస్ట్ స్టైల్ ఆప్షన్ రాకపోతే నేను టెలిగ్రామ్లో పెట్టాను, ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, ఓకే, టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓకేనా, ఇప్పుడు యారో ఉంది, కలర్ ఆప్షన్ ఒకటి ఉంటుంది, దాన్ని ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఇప్పుడు చూడండి, ఓకే కదా, మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ చేయండి. ఓకే, ఒకవేళ మీ ఫోటో జూమ్ అవ్వడం కానీ కొంచెం ఇది ఎక్కువ ఇది అయితే కొంచెం సైజ్ తక్కువ చేసుకోండి, చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఫోటోకి మాత్రం చాలా ఫోకస్ అయితే ఉంటుంది అబ్బా, ఇది చాలా లుక్ అయితే ఉంటుంది. ఇంకో ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ చేసుకోండి, ఇంకో ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ చేసుకోండి ఇలా. ఓకే, మళ్ళీ బ్యాక్ వద్దాం, సేకేపేట ఓపెన్ చేస్తే ఇప్పుడు మనకు పైన ఫోటో అయితే ఉంది, టెక్స్ట్ ఉంది కదా ఏదేమైనా. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసి దీన్ని కూడా సేమ్ ప్రాసెస్ కాపీ లేయర్. ఒక ఫాంట్ కూడా కావాలి మనకు కాబట్టి బీట్ మార్క్ ఓపెన్ చేసి ఒకటే చెయ్యండి. 9 సెకండ్ నుంచి పైన టెక్స్ట్ ఏదైతే ఉందో దానికి పేస్ట్ స్టైల్ చేసుకోండి. ఓకే, పేస్ట్ స్టైల్ మాత్రమే చేయండి, ఇందులో కలర్ ఆప్షన్ కానీ ఇలాంటివి ఏం ఆఫ్ చేయడం అవసరం లేదు కాబట్టి అన్నీ పేస్ట్ స్టైల్ చేసుకోండి. చూడండి, ఆ లిరికల్ తోటి ఆ టెక్స్ట్ తోటి వీడియోకి లుక్ అయితే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఒకవేళ మీరు వేరే టెక్స్ట్ వేరే ఫాంట్ యాడ్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఈ ఫాంట్ యాడ్ చేసి ఆ లుక్ అయితే వస్తలేదు కాబట్టి చూడండి. మీకు నచ్చిన ఫాంట్ ట్రై చేయండి, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఫాంట్ ట్రై చేయండి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం, మంచి క్వాలిటీలో సేవ్ చేసుకోండి. జై హింద్.